దీపం ఆరింది అనే చందమామ కథ చెప్పుకుందాం అనగనగా ఒక పల్లెలో ఒకనొక చాకలి ఉండేవాడు ఆ చాకలికి ఒక గాడిద ఉండేది ఒకనాడు వాడు ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ రెండు మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకుని కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించి ఆగాడు ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు చాకలి చూడగా అతడు గుండె నొప్పితో అమిత బాధపడుతున్న ఒక పరదేశి తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు చాకలి కదలలేను గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు వాడు అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాకలికి మనస్కరించింది కాదు కానీ ఆ దిక్కుమాలిన వాణ్ణి ఆ రాత్రి వేళ వదిలేసి వెళ్ళడానికి మనసొప్పింది కాదు అందుచేత మూటలు తీసి మూపున పెట్టుకొని ఆ పరదేశిని గాడిద మీద ఎక్కించుకుని ఎలాగో వాడు తన గుడిసెకు చేరుకున్నాడు చాకలి పిల్ల మంచిదే కానీ కొంచెంగా గయ్యాలి పరదేశిని వాడు మెల్లిగా దింపి ఇంట్లోకి తీసుకొస్తుండగా చూసి వీడినొక్కడిని తెచ్చావు నా నెత్తిమీదికి అని కోపగించింది సంగతి సందర్భాలు మెల్లిగా చెప్పాడు చాకలి పరదేశి గుండె క్రమంగా ఎక్కువైంది అర్ధరాత్రి అయ్యేసరికి అతడు చాకలిని లేపి తమ్ముడు ఇంకనే బ్రతకను నా మూటలో గపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉన్నది అది నువ్వు తీసుకో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతు ఉండగానే ప్రాణాలు పోయాయి చాకలిది లేచింది అనుకున్నంత అయింది వీడు వచ్చి వచ్చి మన ఇంట చచ్చాడే వీణ్ణి తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామని అనుకోరు లోకం అంటూ అనేక విధాల విచారించింది చాకలికి ఏమీ పాలు పోలేదు అటైతే ఇతగాడి సంగతి ఎవరికి తెలవకుండానే ఈ శవాన్ని తీసుకుపోయి పాతి పెట్టి చక్కా వస్తాను అని ఆ పీనుగును గాడిద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడు వెళ్ళాడన్న మాటే కాని వాడిని ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించనే లేదు వాడు చాకలి ఎదురింట్లో ఉంటూ ఉండే మంగలే శవాన్ని పాతి పెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చాకలి కానీ చాకలిని వెంబడించిన మంగలివాడికి మాత్రం కంటి మీద కొనుకులేకపోయింది ఇరుగు పొరిగిళ్లలో ఏం జరిగేది కనిపెడుతూ ఉండడమే వాడి పని ఇప్పుడు వాడు పరదేశిని గాడిద మీద చాకలి ఎలా ఎక్కించుకు వచ్చింది ఆ తరువాత ఏం జరిగింది అంతా పెద్ద కాపు వద్దకు పోయి ఏకరువు పెట్టాడు పెద్ద కాపు వెంటనే చాకలిని రప్పించి ఏమిరా అబ్బాయి నువ్వు దోచుకున్న ధనమంతా సరిగ్గా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు అందుకు చాకలి బాబు ఒట్టు పెట్టుకు చెబుతున్నాను ఆ పరదేశి వద్ద చిల్లి కాని కూడా లేదు చిన్న పెట్టె మాత్రం ఒకటున్నది వాడి మూటలో అన్నాడు పెద్ద కాపు ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉన్నది కాపుకి తెలియని భాషలో కాపు విసుక్కుని మంగలిని రెండు చాకలిని రెండు తిట్టి పొమ్మన్నాడు పోతూ ఉన్న చాకలిని ఆపి పెద్ద కాపు ఈసారికి నిన్ను వదిలేశాను ఈ పెట్టే ను నువ్వే పట్టుకుపో కానీ నాకు ఈ శ్రమ అంతా కలగజేసినందుకుగాను నీ గాడిదను తెచ్చి మా పెరట్లో కట్టి నీకిదే శిక్ష అని చెప్పి పంపివేశాడు ఉపకారానికి పోయి నా గాడిదనే పోగొట్టుకున్నానే అని చాకలి విచారించాడు ఆ విచారంలో పోయిలోకి ఏమీ లేదని సనుగుకుంటున్న పెళ్ళానికి ఆ గంధపు చెక్క పెట్టే ఇచ్చి ఇది తీసుకుని నిప్పు రాజేయి అన్నాడు విసుక్కుంటూ ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది చాకలిది ఆమెకు వింతగా తోచింది ఇదేమిటో ఎవరి చేతనైనా కాస్త చదివించుకురారాదు అన్నది భర్తతో వాడు వెంటనే ఊళ్ళో శాస్తులు గారి దగ్గరికి ఆ ముక్క తీసుకుపోయి చూపాడు ఆయన అదంతా చదివి ఇదేదో మంత్రం రా అబ్బి ధనం పాతి పెట్టిన చోటుకు వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశం అవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభంలే అంటూ పెదవి విరిచాడు బాబు అలా ఊరుకున్నారేం అన్నాడు చాకలి ఏం లేదురా ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్రదీపం వెలిగించాలట అటువంటి మహిమగల దీపం మనకెక్కడ దొరుకుతుంది వట్టి మాట అన్నాడు శాస్త్రులు శాస్తులు చెప్పిన ఈ మాట వినగానే చాకలివాడు ఇంటికి పరిగెత్తిపోయి తన వద్ద గంధపు పెట్టెలో ఉన్న ఒక దీపపు బుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి అదే మంత్రదీపమని తెలుసుకుని ఆ రీపీడుగా ఇది ఎక్కడ సంపాదించావురా అనేసరికి వాడు కథ అంతా చెప్పుకొని వచ్చాడు బ్రాహ్మడు మళ్ళీ ఒకసారి తాటాకు బాగా పరిశీలించి అయితే ఆ పరదేశి నీకెక్కడ కనబడ్డాడురా అని ఆత్రంతో ప్రశ్నించాడు చెప్పాడు చాకలి ఆ రోజునే అర్ధరాత్రి వేళ పిట్టకైనా తెలియకుండా బ్రాహ్మణుడిని వెంటబెట్టుకుని వాడు అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు ఆ పరదేశి తనకు కనబడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు ఆ దీపం వెలుగున శాస్తులు తాటాకు ముక్క మీది మంత్రం చదవసాగాడు ఆశ్చర్యం వెంటనే కుత కుత శబ్దం ప్రారంభమై కొంతసేపు అయ్యేసరికి ఎదురుగా ఉన్న కొండలోపల ద్వారం ఒకటి తెరుచుకున్నది శాస్తులు చాకలి ఆశ్చర్యపడి నిబ్బరంగా ద్వారం లోపల ప్రవేశించారు కింద మెట్లు కనబడ్డాయి ఆ మెట్లమ్మటే దిగి వెళ్ళేసరికి రెండు పెద్ద రాగి విందెలు వాటి పక్కనే విచ్చు కత్తులతో ఒక యక్షుడు కనబడ్డాడు బ్రాహ్మడు భయపడ్డాడు కానీ అబ్బాయి దీపం మాత్రం ఆరిపోని బకుసుమా అంటూ చాకలిని హెచ్చరించాడు యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలాగే నిలబడి ఉన్నాడు శాస్తులు అటూ ఇటూ చూసి మెల్లిగా బిందెల మూతలు తీశాడు వాటి నిండా రత్నాలే అన్ని బంగారు మొహరీలే అవన్నీ ముత్యాల హారాలే కన్నులు జిగేలు మనిపించాయి అంగవస్త్రంలో పట్టినన్ని శాస్తులు మూటగట్టాడు ఒడి పట్టినన్ని చాకలి వాడు కట్టాడు తరువాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆర్పివేశారు దీపం ఆరిపోవడంతో కొండ ద్వారా మూసుకుపోయింది దారిలో బ్రాహ్మడు అబ్బి ఈ రహస్యం నీ భార్యకైనా సరే సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు చాకలివాడు తన గుడిసెలో ప్రవేశించేసరికి పెళ్ళాం లేచి అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగి వచ్చావుటయ్యా అని పారాయణం మొదలెట్టింది అప్పుడు వాడు గొడవ చెయ్యకు ఊరికే వెళ్ళాననుకున్నావా చూసుకో అంటూ ఒక ముత్యాలహారం తీసి పెళ్ళం ఒడిలోకి విసిరాడు ఆమె బ్రహ్మానందం పొంది ఇది ఎక్కడిదో చెప్పమంటూ వేపుకొని తిన్నది అందుకు చాకలి ఎక్కడ అనబోకుసుమా అంటూ గుట్టు అంతా వెల్లడించాడు ఆమె ఎవరితోటి అనలేదు కానీ మంగలి పెళ్ళాంతో మాత్రం చూసావుటే ఈ హారం అంటూ చూపించింది ఇంకేముంది మరుక్షణంలోనే మంగలి వెళ్ళి పెద్ద కాపు చెవిలో ఊదేశాను పెద్ద కాపు పని వాళ్లను వెంటబెట్టుకొని వచ్చి చాకలి ఇల్లు సోదా చేసేసరికి బంగారు నాణాలు హారాలు దొరికాయి నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి లేకపోతే ఇవన్నీ ఎక్కడివి నీకు అని గద్దించాడు పెద్ద కాపు అందుకు చాకలి ప్రభువులు కరుణించాలి నేనెవరిని చంపలేదు జరిగిన సంగతి ఇది కావాలంటే శాస్తులు గారినే అడగండి అన్నాడు వణుకుతూ దాంతో బ్రాహ్మణ్ణి కూడా లాక్కు వచ్చారు బ్రాహ్మణుడు గడుసువాడు కనుక మెల్లిగా అయ్యా పెద్ద కాపు గారు ఎందుకు వచ్చిన రభస ఈ రాత్రి మిమ్మల్ని తీసుకుపోతాం రండి మీకు కావలసినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు పెద్ద కాపు ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో కూడా ప్రయాణమయ్యాడు వాళ్ళతో పాటు మంగలి వెంటబడ్డాడు ఇదివరకు లాగానే చాకలి మంత్రదీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున బ్రాహ్మడు మంత్రం చదవసాగాడు అక్కడ యక్షుణ్ణి చూడగానే పెద్ద కాపు మంగలి హడలిపోయారు మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి ఎవ్వళ్ళు రాకుండా మేమిక్కడ కాపలా ఉంటామన్నారు అలవాటు పడ్డ బ్రాహ్మడు చాకలి గబీమని లోపలికి పోయి నలుగురికి సరిపడ్డ నాణాలు హారాలు మూటగట్టారు ఈలోగా ఉన్న మంగలి పెద్ద కాపుతో బాబు సొమ్ముతో బయటికి వచ్చాక తాటాకు కూడా మనమే లాగి వేయాలి అని సలహా చెప్పాడు అదే నేను అనుకుంటున్నాను వీళ్ళ భరతం పట్టడం ఎంతసేపులే అంతా నా చేతిలో పని అన్నాడు అహంకారంతో పెద్ద కాపు ఇంతలో బ్రాహ్మణుడు చాకలి బయటికి వచ్చి ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటలలోని కొన్ని తీసి ఇచ్చారు అందులో లక్షల విలువ గల మనులు మాణిక్యాలు ఉన్నా మంగలికి పెద్ద కాపుకి చాలవనే అనిపించింది ఇంతేనా అక్కడ ఉన్నది అని అడిగాడు కాపు ఇంతేమిటి అంతేమిటి దీనికి వెయ్యి రెట్లున్నది ఆ బ్రహ్మాండమైన బిందెలలో అదంతా తేవడానికి ఎవరి వల్ల అవుతుంది అన్నాడు బ్రాహ్మడు తేలేకపోవడమేమిటి మేం తెస్తాం ఉండవయ్యా అంటూ పెద్ద కాపు మంగలిని వెంటబెట్టుకుని వెళ్ళి పర్వత ద్వారం ప్రవేశించి ఈ మారు ధైర్యంతో మెట్లు దిగి వెళ్ళాడు వాళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి మంగలి చేతులు ఉన్న దీపం కాస్త ఆరిపోయింది దీపం ఆరిపోవడంతో కొండ ద్వారా మూసుకుపోయింది శాస్తులు ఆశ్చర్యపోయి చాకలితో చూసావుట్రాబి వీళ్ళు పోతే ఏమైందో ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ వాడిని వెంటబెట్టుకుని ఇల్లు చేరుకున్నాడు కథ సమాప్తం 树旁。